నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. 397 సంవత్సరాల తరువాత డిసెంబర్ 21 రోజున గురువు శని యొక్క కలయిక జరగబోతుంది. అసలు ఎలాంటి ప్రత్యేకత జరగబోతుంది అండ్ పాజిటివ్స్ నెగిటివ్స్ అసలు ఏంటంటారు? గురువుతో పాటు శని కలుస్తున్నాడు. 397 సంవత్సరాల తరువాత కలవడం కొత్త ఏమీ కాదు. అంటే ఇంత దగ్గరగా రావడము అనేటువంటిది మాత్రము మీరు చెప్పినట్టుగా 397 సంవత్సరాల తర్వాత ఇంత దగ్గరగా వస్తున్నారు. అయితే రెండు గ్రహాలు కలిసి ఉండడము అనేటువంటిది సామాన్యంగా జరిగేటువంటి విషయం. కొంతకాలం పాటు కలిసి కూడా ఉంటారు. కొంతకాలం ఒక గ్రహం ఇంట్లోకి వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళినటువంటి ఒక రాశిలోకి వెళ్ళినటువంటి గ్రహం మళ్ళీ వెనకాలకి తిరిగి రావడం కూడా సామాన్యంగా జరిగేటువంటి విషయం. కానీ దీనికి ఈ గ్రహ కలయికకి ఎందుకంత విశేషం, ఎందుకంత ప్రాధాన్యతనిస్తున్నారు అంటే కరెక్ట్గా ఒక సంవత్సరము రెండు నెలల క్రితము ఆ షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. అంటే ఆరు గ్రహాలు ధనుస్సు రాశిలో కలిశాయి. ధనుస్సు రాశిలోకి ఆరు గ్రహాలు వచ్చాయి. షష్ఠగ్రహ కూటమి అంటే ఉండేవే 9 గ్రహాలు, 12 ఇళ్ళు. రాశిచక్రాన్ని తీసుకుంటే 12 ఇళ్ళు ఉంటాయి, 12 రాశులు, 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలు 12 ఇళ్లలోకి డిస్ట్రిబ్యూట్ చేయబడాలి. అటువంటిది ఆరు గ్రహాలు వచ్చి ఒకటే ఇంట్లో ఉన్నాయి, మిగతా 11 ఇళ్లలో 3 గ్రహాలు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. అంటే 3 గ్రహాలు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గ్రహం ఉన్నా సరే మిగతా 8 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు. 6 గ్రహాలు వచ్చి ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు అనుకోనటువంటి ప్రళయాలు జరుగుతాయి అని చాలామంది పెద్దలు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అంటే ఎవరు కూడా ఊహించనటువంటి ప్రళయాలు వస్తాయి. ప్రపంచంలో పెను మార్పులు జరుగుతాయి, మానవుల జీవితాల్లో పెను మార్పులు జరుగుతాయి. 6 గ్రహాలు ఒక దగ్గరికి రావడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. దాని ప్రభావం మన హైదరాబాద్లో కురిసినటువంటి వర్షాలు, దాని ప్రభావమే ఏలూరులో మూర్చబడి కొత్త రంగం, ఎవరికీ తెలియదు ఏంటో తెలీదు. దీంతే కాకుండా కొన్ని నెలల పాటు ఇప్పటికీ కూడా తమిళనాడు తీరాల్లో ఈరోజుకి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. రాజకీయాల్లో అనూహ్యకరమైనటువంటి మార్పులు. ఒక్క కరోనా మానవ జీవితాన్ని మొత్తానికి మార్చేసిందా? జీవన విధానాన్నే మార్చేసింది. సో ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి ఊహించడం కాదు, ఇవన్నీ జరుగుతాయని పెద్దలు చెప్పారు. దాన్ని మనం నమ్మలేదు. అయిన తర్వాత పోనీ ఇప్పటికైనా అది అలా దానివల్లే జరుగుతుంది అని నమ్ముతున్నామా అంటే దాని పక్కన పెట్టేసి మనం వేరే కారణాలు వెతుకుతున్నాం. అలాగే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 21 రోజు శని గురువు ఇద్దరు కలుస్తున్నారు. రెండు బలమైనటువంటి గ్రహాలు ఒక దగ్గర ఉంటే ఎటువంటిది ఉంటుంది అంటే ఇంకా అందరికీ బాగా చూసేటువంటి వ్యూయర్స్కి అర్థం కావాలి అంటే ఇది ఒక మల్టీ స్టార్ సినిమా లాగానమాట. రెండు పవర్ఫుల్ హీరోలు ఇద్దరు కూడా కలిసి ఒక దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? ఒకరు పెద్ద, ఒకరు చిన్న. గురువు శనికి కూడా గురువే. శని గ్రహాలన్నిటికీ రాజు, ఈయన రాజగురువు. అంటే ఒకరు అధికారాన్ని ఇచ్చేవారు, అధికారాన్ని శాసించేవారు, మానవుల యొక్క జీవన గమనాన్ని మార్చేసేటువంటి వారు శని. శని ఎవరు అంటే యముడికి కూడా అన్నయ్య. ఆయన ఎలా సమవర్తి అంటే అందరినీ సమానంగా చూసేవాడు, ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాడు యమధర్మరాజు. ఈయన కూడా అంతే, శని కూడా సమవర్తి. ఈయన కూడా పేదవాళ్ళ, బీదవాళ్ళ, సన్నవాళ్ళ, లావు వాళ్ళ, ఉన్నవాళ్ళ, లేనివాళ్ళ, గొప్పవాళ్ళు కాదా, ఇవేమీ ఉండదు. నీవు చేసినటువంటి ఇంతకుముందు జన్మల్లో నీవు చేసినటువంటి కర్మను అనుభవించేటువంటి సమయం వచ్చినప్పుడు అనుభవింపచేసేవాడు శని. అందుకే పాపం చేసిన వాళ్ళకి ఎక్కువ దోషాలు ఉంటాయి, ఎక్కువ శిక్షను అనుభవిస్తారు. అటువంటి శని అధికారాన్ని, ధనాన్ని, తేజస్సుని, విద్యను ఇచ్చేవాడు గురువు. వీరిద్దరూ కలిసి ఒక దగ్గరకు వచ్చారు. ఇది మనము కరెక్ట్గా చూస్తే ఇది అద్భుతమైనటువంటి కలయిక. ఒకరు ధర్మాన్ని ఆచరించేవారు, ఇంకొకరు ధర్మాన్ని ఆచరించమని చెప్పేవారు. ఒకరు జీవిత గమనాన్ని నిర్దేశించేవారు, ఒకరు జీవితంలో ఎలా ఉండాలో చెప్పేవారు. అంటే ఇద్దరూ ఒకలాగా ఆలోచించేటువంటి చాలా శక్తివంతమైనటువంటి రెండు గ్రహాలు ఒక దగ్గర చేరడము అనేటువంటిది శుభం. ఎవరికి?
మంచి వారందరికీ శుభం. అంతే కదా, ఏదైనా ప్రజలకి మేలు జరుగుతుంది అంటే మేలును పొందేటువంటి వారందరికీ శుభం, మేలును పొందనటువంటి వారందరికీ అశుభం. ఎన్నికలు జరుగుతాయి, ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. గెలిచినటువంటి పార్టీకి దాని యొక్క అభిమానులందరికీ మోదం, ఓడిపోయినటువంటి పార్టీ యొక్క అభిమానులందరికీ ఖేదం. అంటే వీరికి సంతోషం, వీరికి దుఃఖం. ఈ కలయిక కూడా అలాంటిదే. పుణ్యగ్రహాలన్నిటికీ అంటే మంచి గ్రహాలన్నిటికీ, మంచి గ్రహాలు మంచి మంచి స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ, పుణ్యాన్ని ఆచరించినటువంటి వాళ్ళందరికీ లేదా పుణ్యాన్ని ఆచరించడం మొదలు పెట్టినటువంటి వారికి, పుణ్యకార్యాలు చేయాలి అనుకునేటువంటి వారందరికీ కూడా ఇది అద్భుతమైనటువంటి కలయిక. ఇటువంటి కలయిక మళ్ళీ ఎంతకాలానికి వస్తుందో తెలీదు. లెక్కల ప్రకారము, వీటి ప్రకారం ఇంకో 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలయిక వస్తుంది. కానీ మళ్ళీ ఇంత దగ్గరగా రాదు అనేటువంటిది మనకి చరిత్రలో చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనము కూడా వినియోగించుకోవాలి. శని గురువు కలిసి ఉన్నంత కాలము వారి యొక్క శక్తిని మనము స్వీకరించి దానివల్ల లాభాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఇటువంటి శుభగ్రహాల కలయిక అంటే ఇటువంటి పవర్ఫుల్ గ్రహాల కలయిక అనేటువంటిది మళ్ళీ ఎప్పటికి వస్తుందో తెలీదు. అందులోనూ చాలా కాలం తర్వాత మళ్ళీ చాలా వరకు గ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి. అంతేకాకుండా 2021 చివరలో సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ కాలసర్పయోగం వస్తుంది. సంపూర్ణ కాలసర్పయోగం అంటే అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలోకి రాబోతున్నాయి. కాబట్టి ఉన్న కొంచెం సమయాన్ని, మంచి సమయాన్ని, ఇటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని మంచి కోసం వినియోగించుకుంటే చాలా మంచిది. అలాగే దీనికి రెండవ ఎఫెక్ట్ అంటే మనం ఇప్పుడు పాజిటివ్ ఎఫెక్ట్ మాట్లాడు, దీనికి నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటి? నెగిటివ్ ఎఫెక్ట్ అంటే శనిగ్రహం కానీ గురుగ్రహం కానీ వారి జాతక చక్రంలో అశుభమైనటువంటి స్థానాల్లో ఉంటే ఈ రెండు గ్రహాల కలయిక అశుభమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా పాపులకి అంటే గ్రహాలకి రెండు అతి శక్తివంతమైనటువంటి గ్రహాలు కలిస్తే మిగతా సామాన్యమైనటువంటి ఎక్కువ బలం లేనటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటికి దడే, అంటే ఆ గ్రహాల మీద ఆధారపడినటువంటి వారికి ఇది అత్యంత అననుకూలమైనటువంటి సమయం. అంటే పొరపాటున కూడా వారికి కలిసి రానటువంటి సమయం. వారు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు, వారు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అంటే ఈ గ్రహాల శక్తిని తగ్గించుకొని ఆ గ్రహాల శక్తి పెంచుకుంటే వీరికి కూడా కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది. అలాగే శని తన స్వస్థానంలో ఉన్నప్పుడు, శని తన స్వస్థానం అంటే ఆయనకు మకరము అనేటువంటిది ఆయన సొంత ఇల్లు, సొంత ఇంట్లో ఉన్నాడు, బలంగా ఉంటాడు. ఎవరింట్లో వాళ్ళు బలమే కదా. రెండవది గురువు రెండో ఇంట్లోకి వచ్చాడు, ధనస్సు రాశి, ధనస్సు గురువు గారి సొంత ఇల్లు, ఆయన తన రెండో ఇంటికి వెళ్ళాడు అంటే శని ఇంట్లోకి వెళ్ళాడు. శని అంటే ఎవరు? ఈయనకి మిత్రుడే, ఈయనకి శిష్యుడు కూడా. సో మిత్రుడింటికి శిష్యుడింటికి వెళ్ళినప్పుడు గురువుగారు బలంగా ఉంటారా బలహీనంగా ఉంటారా? బలంగానే ఉంటారు. శుభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు, బలమైన మిత్రుడింట్లో ఉన్నారు. కాబట్టి రెండు బలాలు కలిస్తే మనకి ఇది మేలే జరుగుతుంది. అంటే ఈ సమయంలో ఈ కలయిక ఎంతకాలం ఉంటుందో అంతకాలం పాటు వీరిద్దరి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తే మనం ఏం చేయగలుగుతామో, శనిని అప్పీజ్ చేసుకోవడానికి, గురువుని అప్పీజ్ చేసుకోవడానికి మనం ఏమేం చేయగలుగుతామో అవన్నీ చేస్తే వీరి యొక్క అనుగ్రహం అనేటువంటిది రాబోయే కాలంలో కూడా ఉంటుంది. మనము రోజు ప్రతిరోజు మనకు తెలిసిన వాళ్ళకి వారి ఎదురుగా వెళ్ళి నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి అని చెప్తే కొంతకాలానికి ఏమవుతుంది? మన ముఖం వాళ్ళకి గుర్తుండిపోతుంది, మన పేరు వారికి గుర్తుండిపోతుంది. అలాగే ఈ కాలం అంతా కూడా మనం వాళ్ళని అప్పీజ్ చేస్తూ ఉంటే, వాళ్ళని ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళ అనుగ్రహం మనకు కలిగి మనల్ని చూడగానే మనల్ని గుర్తుపడతారు. వారు ఎక్కడున్నా సరే మనం అక్కడికి వెళ్ళొచ్చు, వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ నెల రోజుల పాటు, నెల పాటు కూడా వీలున్నంత వరకు వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విశేషమైనటువంటి ప్రయత్నం చేయండి. ఇక దోషాలు అంటారా, దోషాలు అనేటువంటివి లాభాలు ఉన్న చోట నష్టాలు ఉంటాయి, సమస్యలు ఉన్న చోట పరిష్కారాలు ఉంటాయి, అలాగే శుభం ఉండే చోట దోషాలు కూడా ఉంటాయి. అలాగే ఈ రెండు గ్రహాల కలయిక వలన శనికి శత్రువులైనటువంటి వారు
గురువుకి శత్రువులైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల మీద, గ్రహచారం మీద, ఆ గ్రహాల యొక్క ప్లేస్మెంట్ని బట్టి ఆ రాశుల వారికి ఖచ్చితంగా కొన్ని ప్రతికూలమైనటువంటి యోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఇది ఎవరెవరికి ప్రతికూలంగా ఉంటుంది అనేటువంటిది మాత్రము ఎవరికి వారు వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకుంటే ఇది అనుకూలమైన సమయమా అననుకూలమైనటువంటి సమయం అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఏదైనా గురు శనుల కలయిక అనేటువంటిది మాత్రం అద్భుతమైనటువంటి కలయిక, ఎప్పటికో కానీ ఇటువంటి అవకాశం లభించదు. లభించినటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. గురుగారు, చాలామంది ఏంటి అంటే జాతక ప్రకారంగా పర్సనల్గా మిమ్మల్ని కలిసి కానీ మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటున్నారు. మీ ద్వారా వాళ్ళ జాతకం చూసి చెప్పించుకొని క్లియర్గా ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందన్న ఇదితో వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్తో చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం కాంటాక్ట్ అవ్వడానికి కానీ లేదంటే మీ సైడ్ నుంచి ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కానీ సో ఏదైనా ఛాన్స్ ఉందంటారా? తప్పకుండా అమ్మా. అంటే మనము నిత్యము ఏదో ఒక కార్యక్రమంలో హడావిడిగా ఉంటాం కాబట్టి జాతక సమస్యలు ఉండేటువంటి వారు, వారి జాతకాన్ని పరిశీలించుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు, అది వివాహానికి సంబంధించింది కానివ్వండి లేదా మ్యాచ్ మేకింగ్ కానివ్వండి, ధనపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి కానివ్వండి, ఏ సమస్యకైనా సరే జాతకాన్ని పరిశీలించి దానికి సరైనటువంటి పరిష్కారాన్ని ఖచ్చితంగా సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఏదైనా సరే కొంచెం ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే వారి కోసము సమయాన్ని కేటాయించాలి కాబట్టి ఆ సమయాన్ని కేటాయించడం కూడా జరుగుతుంది. దానికోసం కింద మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మీకు టైం చూసుకొని అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారం మీరు మా దగ్గరికి రాగలిగితే వచ్చేటప్పుడు ఏమేమి వివరాలు తీసుకురావాలి మీకు తెలిస్తే పర్వాలేదు, మీరు ఏమేమి వివరాలు తీసుకురావాలో కూడా ఆఫీస్ వాళ్ళని సంప్రదిస్తే వారు చెప్తారు. వివరాలన్నిటితో వస్తే మీకు ఖచ్చితంగా ఏ సమస్యకైనా సరే పరిష్కారాన్ని మా తరఫున పరమాత్మ యొక్క అనుగ్రహంతో మీకు చూపించడం జరుగుతుంది. ఇదే కాకుండా అంటే మనము మామూలుగా జాతకాలు, గ్రహచారాలు, ఏ సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఏ నెలలో ఎలా ఉంటుంది, ఇవి చూసుకున్నప్పుడు సామాన్యంగా చెప్తూ ఉంటాం. అంటే కామన్గా ఈ నక్షత్రానికి సంబంధించిన వారికి, ఈ రాశికి సంబంధించిన వారికి ఈ పరిహారము అని చెప్పి చెప్తూ ఉంటాము. అలా ధనుర్మాసంలో పుష్ప అర్చనకి విపరీతమైనటువంటి ఫలితాన్ని, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. విశేషమైనటువంటి ఫలితం పొందడానికి పుష్పాలతో ఏం పని అంటే శ్రీమన్నారాయణుడు అలంకార ప్రియుడు. అలంకారం దేంతో చేస్తారు? పుష్పాలతో చేస్తారు. మనం కూడా చాలా చోట్ల చూస్తుంటాము స్వామిని ఎంత వైభవంగా అలంకరిస్తారో. పుష్పాలు అంటే బాగా ప్రీతికరమైనటువంటిది. పుష్పార్చన స్వామికి బాగా ఇష్టం, అందులో ధనుర్మాసంలో మరీ ఇష్టం. ఎందుకంటే ధనుర్మాసం ఏర్పడింది, ధనుర్మాస వ్రతం కూడా పుష్పాలకి సంబంధించినటువంటిది. గోదమ్మవారు రంగనాథుడి కోసం చేసినటువంటి పూలమాలలు దేవుడి మెళ్ళో వేసుకోవడం కంటే ముందు ఆమె తన తల్లో పెట్టుకుంది. తన తల్లో పెట్టుకొని ఇచ్చినటువంటి మాలలని రంగనాథుడు, అక్కడ ఉండేటువంటి స్వామి ధరించేటువంటి వాడు. అంటే పూలు అంటే అంత ఇష్టం స్వామికి. దీనికి చాలా పెద్ద కథ ఉందనుకోండి. అయితే పూలు అంటే బాగా ఇష్టం, పూలతో పుష్పాలంకారం ఇంకా ఇష్టం. ఏకాదశి రోజు చేసేటువంటి పుష్పార్చన స్వామికి మహా ఇష్టం. అలాంటిది ఏకాదశి రోజు, మామూలు ఏకాదశి కాకుండా వైకుంఠ ఏకాదశి రోజు మా సంస్థ తరఫున మేము లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్నాము. అంటే లక్ష పూలతో అర్చన చేస్తాము. లక్ష పూలే కాదు, లక్ష నామాలు కూడా చెబుతాము. అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు కింద లెక్క కింద లక్ష పుష్పార్చన చేసి వైకుంఠ ఏకాదశి రోజు విశేషమైనటువంటి అలంకారం చేసి, అంటే చాలా వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా మీరు కూడా పాలు పంచుకోవాలనుకుంటే, అంటే పాలు పంచుకోవడము అంటే మీ గోత్రనామాలతో పాటు ఆర్థికంగా, హార్దికంగా అన్ని రకాలుగా కూడా కొన్ని దోషాలు కూడా తొలగిపోతాయి పుష్పార్చన చేయించుకున్నందువల్ల అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి 25 డిసెంబర్ 2020 జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి రోజున జరిగేటువంటి లక్ష పుష్పార్చనలో పాల్గొనాలి అనుకునేటువంటి వారందరూ కూడా, ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు సంప్రదిస్తే వివరాలన్నీ కూడా మీకు అందజేయబడతాయి. మీరందరూ కూడా, మీరే కాకుండా మీ హితులు, సన్నిహితులు, స్నేహితులు, మిత్రులు, బంధువులు ఎంతమందికి వీలైతే అంతమందికి తెలియజేసి ఎంత ఎక్కువ మంది పాల్గొంటే అంత విశేషంగా ఉంటుంది, విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని పరమాత్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని, కృపాకటాక్షాన్ని పొందాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.